బాబు డిఏ బకాయిలకు ఏటా 2400 కోట్లు. గత సర్కారు బకాయిలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం. 2 డిఏల 30 నెలల బకాయిలకు 6034 కోట్లు. 2019 జూలై నుంచి మరో డిఏ చెల్లించేందుకు ఏడాదికి 2011 కోట్లు. ఈ డిఏ 30 నెలల బకాయిలకు 5028 కోట్లు. టీడీపీ సర్కార్ ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించకుండా బకాయి పెట్టిన 2 డిఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా 2400 కోట్లకు పైనే భరించనుంది. ఈ 2 డిఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు 6034 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు పెన్షన్లకు డిఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డిఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ 2 బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సిన డిఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు పెన్షన్లకు డిఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు 5028 కోట్లు వ్యయం కానుంది. పెన్షనర్లకు 3.144% పెంపు. జూలై 2018 నుంచి వర్తింపు. జనవరి 2021 నుంచి చెల్లింపు. 2019 జనవరి నుంచి మరో 3.144% డిఏ పెంపు వర్తింపు. 2021 జూలై నుంచి చెల్లింపు. 2019 జూలై నుంచి మరో 5.24% డిఏ పెంపు. జనవరి 2022 నుంచి చెల్లింపు. జీతాల చెల్లింపు నిర్ణయంపై హర్షం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్టే కోసం వెళ్ళింది వడ్డీ చెల్లింపులపై మాత్రమే తప్ప జీతాల చెల్లింపుపై కాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ జి ఆస్కర్రావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల గడువు ముగిసినప్పటికీ జీతాల విషయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించకపోవడం వలనే ఇలాంటి అపోహలు నెలకొన్నట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లడాన్ని కొందరు పనిగొట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నట్లు వారు ఆరోపించారు. జీతాల చెల్లింపుపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆదేశాలు విడ్డూరం. డీడీఓలు ఉద్యోగుల డాటా నమోదు చేయకపోతే వేతనాలు విడుదల కావంటూ ఆర్థిక శాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వడం విడ్డూరమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాల విడుదలలో జాప్యం జరిగితే ఆర్థిక శాఖ కార్యాలయం వద్దే ఆందోళనకు దిగుతామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అందరికీ ఒకే పింఛన్ అమలు చేయండి, మంత్రి బాలినేనికి ఉద్యోగ సంఘం వినతి. విద్యుత్ ఉద్యోగులకు వేరువేరు పింఛన్ పథకాలు అమలవుతున్నాయని, వీటిని ప్రక్షాళన చేసి అందరికీ ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్కే గణపతి, వర్కింగ్ అధ్యక్షుడు జగదీశ్వర్, సహాయ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తదితరులు శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 1999 సంవత్సరానికి ముందు చేరిన వారికి ఒక పింఛన్ విధానం, ఆ తర్వాత చేరిన వారికి మరో విధానం అమల్లో ఉన్నాయని, ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు పథకాలు అమలు వాంఛనీయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీపీఎఫ్ వర్తింపచేయాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు తక్కువగా ఉన్నాయని, కనీస వేతన చట్టం కూడా అమలు కావడం లేదని తెలిపారు. తెలంగాణలో మాదిరిగా వారికి విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించే ఏర్పాట్లు చేయాలని, అవకాశం ఉంటే క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7న గురుకులాల సొసైటీ కార్యాలయం ఎదుట పికెటింగ్. ఎస్టీయు గురుకుల ఉపాధ్యాయుల అసంబద్ధమైన బదిలీ నిబంధనలు, ఇతర సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 7న గురుకులాలు సొసైటీల కార్యాలయం ఎదుట పికెటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జోసెఫ్ సుధీర్ బాబు రఘునాథరెడ్డి తెలిపారు. జోనల్ స్థాయి పోస్టులైన గురుకుల ఉపాధ్యాయులకు ఇప్పటివరకు 5 ఏళ్ల సర్వీస్తో బదిలీలు నిర్వహించగా, ఇప్పుడు దాన్ని 8 ఏళ్లుగా పేర్కొనడంతో బదిలీలకు అవకాశం లేకుండా పోతుందని వెల్లడించారు. ఏసీబీ వలలో ఇరిగేషన్ డిఈ. సిబిఆర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కోసం లంచం తీసుకుంటూ దొరికిన డిఈ. 3 కోట్ల వరకు అక్రమ ఆస్తులు. డిఈ ఇల్లు, ఫామ్ హౌస్తో పాటు పులివెందులలో ఏసీబీ తనిఖీలు. అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్ శాఖ డిఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం గత నెలలో చిత్రావతి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అందులో భాగంగా ముదిగుప్ప మండలం రాఘవపల్లిలో కంచం లీలావతికి చెందిన ఇంటికి
ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 21 లక్షలు మంజూరు చేసింది. ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 30.6 లక్షలు, 11,000 పంచాయతీల్లో 17,500 లేఅవుట్లు. క్రిస్మస్ నాడు పంపిణీ కేబినెట్ నిర్ణయం. 28.3 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. సిఆర్డీఏలో స్టార్టప్ ఒప్పందాలని రద్దు. ఉద్యోగులకు జనవరి వేతనంతో డీఏ చెల్లింపు. 2న అమూల్కు శ్రీకారం. మహిళలకు పాడి పశువులు, 10న గొర్రెల మేకల పంపిణీ. 21 నుంచి భూ సమగ్ర సర్వే. టేకరింకండ్లో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి 105 ఎకరాలు. ఉత్తరాంధ్ర పల్నాడు కార్పొరేషన్లకు ఓకే. గేమింగ్ ఆర్డినెన్స్కు మంత్రివర్గం నిర్ణయాలు. 38 మంది డీఎస్పీల బదిలీ. రాష్ట్రంలో 38 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 18 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇవ్వగా మరో 20 మంది డీఎస్పీలను కూడా బదిలీ చేశారు. పోలీస్ శాఖలోని సిఐడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్, సిసిఎస్, మెరైన్, ఏపీఎస్పీ బెటాలియన్ విభాగాల్లో వారికి పోస్టింగులు ఇచ్చారు. సచివాలయ వ్యవస్థ సూపర్, దేశానికే ఆదర్శమని కర్ణాటక ఉన్నతాధికారుల బృందం ప్రశంస. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటన. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలపైన ఆరా. రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికి ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. సచివాలయాల పనితీరును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించడం, సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించ తలపెట్టడం వంటి చర్యలను అభినందించింది. ప్రజల జీవన ప్రమాణాలను దగ్గర నుండి పరిశీలిస్తూ వారికి ప్రభుత్వ పథకాలు చేరవేసే సులభమైన విధానం సచివాలయ వ్యవస్థ అనే విషయం నిరూపితమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కొనియాడారు. ప్రధాన పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలి. ఏపీపీఎస్సీకి గ్రూప్ 1 అభ్యర్థుల విజ్ఞప్తి. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలని ఇటీవల అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరారు. నవంబర్ 11న హైకోర్టు ఆదేశాలతో కొత్తగా 1300 మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారని, ఏపీపీఎస్సీ డిసెంబర్ 14 నుంచి మెయిన్స్ నిర్వహిస్తామనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మెయిన్స్కి ఇటీవల అర్హత సాధించిన అభ్యర్థులు శుక్రవారం విజయవాడలో ఏపీపీఎస్సీ అధికారిని కలిసి వినతిపత్రం అందించారు. 5న IIIT సెట్ నివర్ తుఫాన్ దృష్ట్యా వాయిదా. రాష్ట్రంలో IIIT ప్రవేశాల కోసం నిర్వహించే సెట్ నివర్ తుఫాన్ కారణంగా వాయిదా పడింది. ఈ శనివారం నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు RGUKT కన్వీనర్ డి హరినారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తుఫాన్ ప్రభావం 5 జిల్లాల్లో తీవ్రంగా ఉండడంతో వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ హరినారాయణ చైర్మన్ ప్రొఫెసర్ ఏ హేమచంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు కస్టడీకి రమేష్ బాబు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు విచారణ ఎట్టకేలకు హైకోర్టు అంగీకారం. పోలీసుల పిటిషన్తో దిగొచ్చిన రమేష్ వారి ముందు హాజరయ్యేందుకు అంగీకారం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్పేట పోలీసులు నమోదు చేసిన కేసులో రమేష్ కార్డియాక్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి MD డాక్టర్ పోతినేని రమేష్ బాబు చివరకు దిగొచ్చారు. ఈ కేసులో పోలీసుల ముందు హాజరయ్యేందుకు అంగీకరించారు. దీంతో రమేష్ బాబును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు దర్యాప్తు అధికారికి ఎట్టకేలకు హైకోర్టు అనుమతినిచ్చింది. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి. ECCC ఏది కావాలన్నా అక్కడే. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కార్ బాటలోనే పయనిస్తోంది. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించినట్లే ఇక్కడ గ్రామ సచివాలయాల వ్యవస్థకు అప్పగించాలని నిర్ణయించింది. భూముల సమగ్ర సర్వే పూర్తయ్యాక దీన్ని అమలు చేయాలని తలపిస్తోంది. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నిర్మాణంపై కాదు, నిల్వపైనే సందేహాలు. 45.72 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తారా, 41.15 మీటర్లకే పరిమితమవుతారా? సమాధానం దాటవేసిన మంత్రి కన్నబాబు కేబినెట్లో ఆంధ్రజ్యోతి కథనం ప్రస్తావన. పోలవరం ఎత్తు తగ్గదు, తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. కేంద్ర ఆర్థిక శాఖ 20,000 కోట్లే అంటుంది. ఆ మొత్తంతో ప్రాజెక్టు ఎలా సాధ్యం? 47,000 కోట్లు ఇవ్వాలన్న PPACWC. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందేమో. మాజీ ప్రజాప్రతినిధులకు పింఛన్లు, స్థలాలు. మంత్రులంతా సభకు సిద్ధమై రావాలి. సీఎం విశాఖ గ్రేవుండ్ స్థలంపై పూర్తి వివరాలు సమర్పించండి. కేంద్రం ఏ ప్రాతిపదికన నిధులిస్తుంది, ఎలా ఎందుకు వినియోగిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్కు సూచన. తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా. అగ్రిసెట్లో నంద్యాల విద్యార్థినికి ప్రథమ ర్యాంక్. కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసిన షేక్ సల్మాకు ఇటీవల నిర్వహించిన అగ్రిసెట్లో ప్రథమ ర్యాంక్ లభించింది.
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి అగ్రిసెట్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఏజీబీఎస్సీ డిగ్రీలో చేరేందుకు అగ్రిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.